కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డితో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో ఆయన పార్టీని ఆదుకున్నాడని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా సీనియర్ అయినటువంటి తనను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, టికెట్ల అంశంలో పూర్తి స్థాయిలో సర్వేల పేరు చెప్పి మోసం చేశారని చెప్పేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఫలితం లేకుండా ఎలాంటి మార్పు లేదని చెప్పేసి చెప్పడంతో, పారాషూట్ లో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఇచ్చారని చెప్పేసి పార్టీని నమ్ముకున్న వాళ్ళకు మోసం చేశారని, ఇదే తరహాలో నాగం జనార్దన్ రెడ్డి తరహాలోనే చాలా మంది కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఈ పార్టీకి చిన్నమంది రాసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఇంతకుముందే ఈ నాగం జనార్దన్ రెడ్డి హైదరాబాద్ లోని గచ్చుబౌలిలో తన నివాసానికి కొద్దిసేపటి క్రితం మంత్రులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి తన నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లారు. వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి తమ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పేసి, తమ సేవలు పార్టీకి అందించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. మొత్తంగా నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ పార్టీకి నాగ జనార్దన్ రెడ్డి చేరుకున్నట్లయితే నల్లేరు పైన నడక ఉంటుందని చెప్పేసి ఇక్కడ చాలా మంది కూడా ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తంగా నాగం జనార్దన్ రెడ్డి చాలా అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలక నేతగా ఎదిగినటువంటి వ్యక్తి. టీడీపీలో పలు శాఖలు ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కాలక్రమేణా టీడీపీ కనుమరుగవడంతో బీజేపీలో చేరి కొంతకాలం ఉన్నప్పటికీ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో ఒక సీనియర్ నేతగా, తర్వాత పార్టీకి గడ్డు కాలంలో కూడా ఆయన పార్టీ నిలబెట్టినటువంటి నాగరికను నిలబెట్టిందని చెప్పేసి ఆయన స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారం ఎవరిని అంటే సీనియర్స్ పట్టించుకోకుండా కేవలం పారాచూట్ లో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మరి దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నాగం జనార్దన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవి అనుభవించుకుంటూ పుచ్చుకుళ్ళ దామోదర్ రెడ్డి ఇటు పార్టీలోనే ఉండుకుంటూ అటు తన కొడుకు రాజేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి పారాషూట్ లో వచ్చినటువంటి తన కొడుకుకు టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశాడని చెప్పేసి దానికి అధిష్టానం వతాసు పలుకుతూ టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ముఖ్యంగా ఆయన ఆరోపిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇంకొక ఆరోపణ ఆయన చేస్తా ఉన్నారు. స్పష్టంగా ఇన్నేళ్లు పార్టీకి కట్టుబడి పనిచేసినటువంటి తనకే గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరు మీద ముందుకెళ్తుంది. ఇక పార్టీకి ఎలాంటి గ్యారంటీ ఉంటుంది, తర్వాత ప్రజలకు ఎలాంటి గ్యారంటీ ఉందని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తూ ఈ రోజు స్వయంగా తనకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్నంతా కూడా తన లేఖ ద్వారా పొందుపరిచి రాజీనామా పత్రంలో కూడా రాసి అధిష్టానానికి పంపించినటువంటి పరిస్థితి. అంతకు ముందు కూడా సీనియర్లు అయినటువంటి తర్వాత పార్టీ అధ్యక్షునికి తర్వాత జానారెడ్డికి కూడా ఆ విషయం చెప్పినటువంటి పరిస్థితి, ఢిల్లీ కూడా తన ఏసీసీ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి, అయినప్పుడు కూడా ఫలితం లేకపోయింది. ఇదంతా కూడా తెలంగాణ సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయం అని చెప్పేసి కూడా ఆయన పరోక్షంగా కూడా ఆయన ఆరోపణ చేస్తా ఉన్నారు. మొత్తంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని బతికించినప్పటికీ నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుందో చూస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై చాలా అంటే తీవ్ర మనస్తాపానికి కూడా ఆయన గురైనటువంటి పరిస్థితి. తన అనుచరులతో సమ్మేళనాలు నిర్వహించి ఆత్మీయ సమ్మేళనాలు, తన అనుచరుల అభిప్రాయం మేరకే తాను పార్టీకి రాజీనామా చేశానని, ఈ క్రమంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మంత్రి కేటీఆర్, తర్వాత హరీష్ రావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి స్వయంగా గచ్చుబౌలిలోని నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు. చేరుకొని ఆత్మీయంగా పలకరించుకుంటూ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పి కూడా వాళ్ళు ఆహ్వానించారు. దీనికి సుముఖంగా ఉన్నట్లు తర్వాత తమ నాగం జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సీనియర్ అయినటువంటి నాగం జనార్దన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరమని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా నాగం జనార్దన్ రెడ్డి రాకతో ఇక నాగర్ కర్నూలు లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు, మర్రి జనార్దన్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకని చెప్పవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.